ఓకే, మీ కెరీర్ బిగినింగ్కి వస్తే మీరు మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ కదా. అవునండి. ఎవరండి మీ బ్యాచ్మేట్స్? ఎవరు ఇప్పుడున్న వాళ్ళలో మీ అంటే అప్పుడు కానీ ఇప్పుడు కానీ? మాకు యాక్చువల్ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కనకాల దేవదాస్ గారు, మధుసూదన్ రావు గారు కలిపి అప్పుడు వాళ్ళిద్దరు కాంబినేషన్ ఉన్నప్పుడు జాయిన్ అయ్యారు. ఉన్నప్పుడు అప్పుడు 2 ఇయర్స్ కోర్స్ అండి. సో అప్పుడు 2 ఇయర్స్ కోర్స్ 2 బ్యాచెస్ రన్ చేశారు వాళ్ళు యాక్చువల్గా. ఆ తర్వాత 1 ఇయర్ తర్వాత 6 మంత్స్ 3 మంత్స్ వెళ్ళిపోయింది. ఆ ఫస్ట్ బ్యాచ్లో అచ్యుత్, మన ఆహుతి ప్రసాద్, శివాజీరాజు, రామ్ జగన్, మా సీనియర్స్ వాళ్ళు ఇప్పుడు అంటే ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు. అది మా సెకండ్ బ్యాచ్ నేను, సూర్య, చిట్టి అనంత్ గారి అనంత్ కాదు మన చిట్టి అని మన ఆడి పేరు తెలగపడు మా క్లాస్మేట్ అతను వాడు కూడా ఉన్నాడన్నమాట. ఏంటి అసలు అంటే మీరు నిజంగా అది అది మీకు కెరీర్కి ఉపయోగపడిందా ఆ ఇన్స్టిట్యూట్ అన్నది? 100% నాకు అంతకుముందు నేను చెన్నైలో ఏఎంఐ చేశానండి. ఆ ఏఎంఐ కూడా ఇండస్ట్రీకి టచ్లోకి వెళ్దాం ఆ వంక పెట్టుకుని వెళ్ళిపోయాను చెన్నై. ఓకే ఓకే. ఆ టైంలో మా అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఇంటర్వ్యూస్, గవర్నమెంట్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అది, అందులో యాక్టింగ్కి ఒక 10-20 సీట్స్ అనుకుంటా ఆల్ ఓవర్ ఇండియా, అట్ మేబీ 10. ఎవరు చెప్పారు ఇలాగ అప్లికేషన్ వెళ్ళి సబ్మిట్ చేయాలి అని చేశాను. ఇంటర్వ్యూకి వెళ్ళా. నేనేమనుకున్నానంటే అక్కడ ఇంటర్వ్యూలో మార్క్స్, ఇంటర్మీడియట్ మార్క్స్ చూసి ఇచ్చేస్తారేమో అనుకున్నాను. అన్నీ గేమ్ వచ్చు, డైలాగ్స్ కానీ ఇన్ని చేస్తాను, ఐడియా కూడా లేదు నాకు. అక్కడ ఇంటర్వ్యూలో కూర్చుంటే పోస్టల్ గారు అబ్బాయి సంబడి తెలుగులో ఒక అతను ఉన్నారు. ఏంటి ఏమడుగుతారంటే లోపల డైలాగ్ అడుగుతారు చెప్పాలి. డైలాగా? ఊరే నాకేం రాదు. బట్ లక్కీగా ఏంటంటే నేను కృష్ణ గారు ఫ్యాన్ అప్పుడు. సో అప్పుడు ఈనాడు అనే సినిమా డైలాగ్ ఏదో బాగా గుర్తుంది నాకు. ఆ డైలాగ్ వణుకుతూ చెప్పా పైనుంచి కిందకి. అంటే ఇంచుమించు బయట వాడికేమో ఈ డాన్స్ చేస్తున్నాడు అనుకుంటారు, ఇంటర్వ్యూ చేసేవాళ్ళేమో ఈ డైలాగ్ చెప్తున్నాడు అనుకుంటారు. ఏం తెలియని బయట డాన్స్ చేస్తున్నాడు ఏదో బ్రేక్ డాన్స్ అని. అది నా పరిస్థితి. షివర్ అయిపోయా. అప్పుడు నాకు అర్థమైంది ఏదో ప్రాక్టీస్ కావాలి, ఏదో సంథింగ్ ట్రైనింగ్ కావాలి, ప్రతి ఒక్కడు యాక్టర్ అవ్వలేడు అనుకుని అప్పుడు వాళ్ళు చిచ్చి అన్నారు అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. అప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి. యాక్చువల్ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఫస్ట్ బ్యాచ్కి ట్రై చేశాను నేను. సేమ్ అదే పరిస్థితి. అదే సేమ్ అలాగే భయపడుతూ సేమ్ అడయార్లో చేసినట్టు. అడయార్లో చేసినట్టు అంతే, ఇంకా బెటర్గా చేశాను డాన్స్. అక్కడ ఏంటంటే కేపీ తిలక్కర్, మధుసూదన్ రావు గారు చాలా పెద్ద పెద్దలు ఉన్నారు, సీనియర్స్ అందరు 10 మంది. ఇది కాదు సార్, వాళ్ళు కూడా తీసుకోలేదు సార్, నెక్స్ట్ టైం రామ్మా నీకు ఇంకా ఫియర్ ఏదో ఉంది, నీకు ఆ ఫియర్ లేకుండా ఉంటే మేము నిన్ను ట్రైనింగ్ ఇచ్చి ఏదో చేయాలన్నారు.